వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎంతో కీలకంగా నియమించిన వాలంటీర్లు సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే మరో సంక్షేమ పథకానికి తెరలేపారు. ఓటర్ లిస్టులో టీడీపీ సానుభూతి పరుల ఓట్లు గల్లంత చేస్తున్నారు. ఇదంతా సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందని మనం చెప్పుకున్నాం. అది చేయిస్తుంది ఎవరు అంటే వైసీపీ పెద్దలే. వైసీపీ అధినేతకు తెలియకుండా ఓటర్ లిస్టులో ఓట్ల గల్లంత ఎలా అవుతాయి? దీనికి పెద్ద స్టడీ చేశారు. ఓటర్ లిస్టులో ఓటు తొలగించటం ఎలా అనే దాని మీద ముందుగా ఒక ఇంటికి వెళ్తారు. అవ్వా తాత అంటూ పలకరిస్తారు. మీకు రేపు మరలా వృద్ధాప్య పెన్షన్ రావడానికి సాఫ్ట్వేర్ అప్డేట్ అడుగుతుంది. మీ ఫోన్కి ఒక ఓటీపీ వచ్చింది, మీ ఫోన్ ఇస్తే ఆ ఓటీపీ చూసుకొని వెళ్తామని. వారి దగ్గర నుంచి ఆ ఫోన్ తీసుకోవడము లేదంటే వారితో ఓటీపీ చెప్పించుకోవడము, ఓటర్ లిస్టులో నుంచి వారి ఓటు తొలగించడం. దీనికి వారు అనేక ఉపాయాలు కనిపెట్టారు. ఇప్పటికే జగనన్నగా చెప్పుకుందాం అంటూ, జగనన్న మీ భరోసా అంటూ ఇంటికి స్టిక్కర్లు వేశారు. ఆ స్టిక్కర్స్ ఎవరైతే పీకి వేశారో వారి ఇంట్లో ఓట్లు తొలగించడం, లేదంటే ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందో ఎవరింటి మీద అయితే వారి ఓట్లు తొలగించడం, ఎవరింట్లో అయితే ఎన్టీఆర్ ఫోటో చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటుందో వారి ఓట్లు తొలగించడం, ఎవరైతే టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారో బయట వారి ఓట్లు తొలగించడం, ఇలా పలు మార్గాల ద్వారా టీడీపీ సానుభూతి పరులను గుర్తించి ప్రతి బజారుకి ఒక వాచ్మెన్ లాగా పనిచేస్తున్న వాలంటీర్లు, బీటెక్ వాలంటీర్లు ఈ ఓట్లు తొలగించే మహాయజ్ఞంలో చాలా కీలకంగా ఉన్నారు. టీడీపీ సానుభూతి పరులు ఓట్లు తొలగించడమే కాదు, వైసీపీ వారి దొంగ ఓట్లు చేర్పించే కార్యక్రమంలో కూడా చురుగ్గా ఉన్నారు. గుంటూరు సిటీలోని శ్యామల నగర్లో ఒకే ఇంట్లో 147 ఓట్లు చేర్పించారు. ఇక కాలేజీ అడ్రస్తో 29 ఓట్లు జాయిన్ చేశారు. ఒకవైపు టీడీపీ వారి ఓట్లు వేల సంఖ్యలో ఒక్కో నియోజకవర్గంలో 16,000 నుంచి 20,000 దాకా తొలగించడం, ఆ తొలగించిన 20,000 ఓట్లు వైసీపీ ఓట్లు దొంగ ఓట్లు జాయిన్ చేయించడం, ఇదే లక్ష్యంతో వాలంటీర్లు పనిచేస్తున్నారు. వాలంటీర్లకు ఒక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారట. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేని గెలిపించుకుంటే ఒక్కో వాలంటీర్కి 3 లక్షల రూపాయల సహాయం ఒకేసారి చేసేందుకు హామీ ఇచ్చారట. అంటే వారి నియోజకవర్గంలో ఎమ్మెల్యేని గెలిపించుకుంటే. దీంతో ఇక బీటెక్ ఎంటెక్ చదివిన వాలంటీర్లు వారి తెలివితేటలన్నీ ఉపయోగించి ఓటర్ లిస్టులో టీడీపీ సానుభూతి పరుల ఓట్లన్నీ తొలగిస్తున్నారు. మీ ఓటు ఉందా లేదా ఇప్పుడే చెక్ చేసుకోండి. ఓటు వెళ్ళే ముందుగా చెక్ చేసుకుంటే ఇక మీ ఓటు లేకపోతే అది గల్లంతైనట్టే. ఛాలెంజ్ ఓటు అందరికీ వేయటం సాధ్యం కాదు, అది తెలియదు కాబట్టి ప్రతి నెలా ఓటు చెక్ చేసుకోండి. ఓటు లేకపోతే మరలా ఓటు జాయిన్ చేయించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ గ్రామంలో ఓట్ల తొలగింపు కార్యక్రమం ఎలా చురుగ్గా జరుగుతుందో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.